స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభ, రా కదలిరా కార్యక్రమానికి 400 వాహనాలతో తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్ళు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు క్రీడా మైదానాల నిర్మాణం. ఇక డీటెయిల్స్ చూస్తే, నరసన్నపేట నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 7వ వార్డులో కలివరంపేట వీధి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు రమణమూర్తికి ఘన స్వాగతం పలికిన పట్టణ వార్డు నాయకులు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్న అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీలు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉండగా, మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకుని విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది. కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారు. భారీ మైకు మోతలు, ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరగనున్నప్పటికీ ముందుగానే సభికులు మైక్ సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 12 గంటలకు పరీక్ష పూర్తవుతుందన్న మధ్యాహ్న సమయంలో సభ నిర్వహించుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన డిగ్రీలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎవరైనా సంప్రదించాలి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, దీని మీద ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారు? అసలు అంటే ఇంత పెద్ద మీటింగ్ 5000 మంది మీటింగ్ జరుగుతుంది ఇక్కడ, ఏడి మిమ్మల్ని సంప్రదించకుండా మీ గ్రౌండ్లోకి ఎలాగొచ్చారు? దేనికి వచ్చారు అమ్మా మీరు? ఇది నిజన కాలేజ్ మీకు ఈ సౌండ్ సిస్టమ్ వల్ల ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా? మరి ఎగ్జామ్ రాయడానికి ఇబ్బందిగా ఉంటారా, ఇబ్బంది పడతారా? కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో పత్తి కొన్న టీడీపీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బయలుదేరిన ఆలూరు తాలూకా తెలుగు తమ్ముళ్ళు. ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుజాతమ్మ ఆధ్వర్యంలో పత్తికొండ రా కదలిరా కార్యక్రమానికి 400 వాహనాలతో తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్ళు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే కార్యక్రమంలో భాగంగా పత్తికొండ పట్టణానికి విచ్చేయనున్న సందర్భంగా వారి పర్యటనకు టీడీపీ జనసేన కార్యకర్తలు అందరూ శ్రీమతి కోట్ల సుజాతమ్మ అధ్యక్షతన తాలూకా స్థాయిలో దాదాపు 400 వాహనాలతో భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. వాహనాలను నియోజకవర్గ టీడీపీ రా కదలిరా కార్యక్రమ పరిశీలకులు, రాష్ట్ర నాయకులు డాక్టర్ గంజ నాగరాజు టీడీపీ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామంలో జగనన్న లేఅవుట్ కాలనీను రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు క్రీడా మైదానాలను తీర్చిదిద్దడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీసీ ప్రసాదరాజు పేర్కొన్నారు. 13.50 లక్షలతో 4 కిలోమీటర్ల 4 లైన్లు సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి
అల్లూరి చంద్రశేఖర్ రెడ్డి వీసీ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. సింథటిక్ ట్రాక్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహానికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడే మన కన్నబాబు గారు అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలోనే మనకి ఇంచుమించుగా కాకినాడలో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. ఇప్పటికే మరి హాకీకి సంబంధించి కానీ అదే విధంగా ఎమ్మెల్యే గారి కృషితో అక్కడ స్కేటింగ్కి సంబంధించి కానీ మరి ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మరి కన్నబాబు గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణం అంటే జేఎన్టీయూ కానీ అక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కానీ మా అందరికీ చాలా అనుభవం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. అందుకే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాస్కెట్బాల్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కూడా సీఎం కప్ కానీ ఆడుదాం ఆంధ్ర కానీ వివిధ రకాలుగా ఎప్పుడూ కూడా విద్యార్థులు క్రీడాకారులని ప్రోత్సహించడానికి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఉత్సాహపరచడం జరిగింది. ఈరోజు కాకినాడ జేఎన్టీయూ సింథటిక్ ట్రాక్ ని మనం 400 మీటర్స్ ట్రాక్ ని ఫౌండేషన్ చేయడం జరిగింది. పెద్దలు స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు గారు, అదేవిధంగా మన ఎంపీ మేడం గారు, అదేవిధంగా వీసీ రాజు గారు చేసిన గారుగా ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా కాకినాడ పట్టణానికి సంబంధించి ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్లో చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మన ఎంపీ మేడం గారు కానీ మన కన్నబాబు గారు కానీ నేను కానీ స్పోర్ట్స్ అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడమే కాకుండా స్పాన్సర్షిప్లు చూడటం, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తాం. గతంలో సింథటిక్ టెన్నిస్ కోర్టులు కట్టాం, అదేవిధంగా సింథటిక్ స్కేటింగ్ కట్టాం, సింథటిక్ హాకీని కట్టాం, ఈరోజు సింథటిక్ రన్నింగ్ ట్రాక్ని కూడా కట్టే కార్యక్రమం చేస్తాం. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో నేను కానీ ఎంపీ మేడం గారు కానీ కన్నబాబు గారు కానీ అందరం కూడా ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా స్పోర్ట్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ స్పోర్ట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని చేయటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇందులో కేంద్రానికి సంబంధించిన నిధులు 9 కోట్లు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు 4.5 కోట్ల రూపాయలు, మొత్తం మీద 13.5 క్రోర్స్తో ఈ ప్రాజెక్ట్ చేయడం నేను శుభపరిణాము. దీనికి కృషి చేసినటువంటి మన జేఎన్టీ వీసీ గారికి, మన ఎంపీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మన కాకినాడ సిటీలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి జేఎన్టీయూ ప్రాంగణంలో అంకురార్పణ జరిగింది. దీన్ని మన ఖేలో ఇండియా ఎయిట్ లైన్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ని గౌరవ ఎంపీ మేడం శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు ఢిల్లీలో గట్టిగా ప్రయత్నం చేసి స్థానికంగా మన జేఎన్టీయూ వీసీ గారు తదితరుల సహకారంతో మంజూరు చేయించారు. దాదాపుగా 13.55 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మాణం చేపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కాకినాడకి స్పోర్ట్స్కి సంబంధించిన ఏదైతే మౌలిక వసతులు అవసరం అవుతున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాకినాడకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మొన్నే హాకీ టర్ఫ్ చూసాం. అంతకుముందు మేమందరం చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ నేను కానీ గీత మేడం కానీ మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009-14 అప్పుడే ఈ జిఎస్ఏ స్టేడియంని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. తర్వాత హాకీ టర్ఫ్ ఇవన్నీ సింథటిక్ కోర్ట్స్ కానీ మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అత్యధికంగా స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతున్నది కాకినాడలోనే. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉషస్ రీజనల్ కాన్ఫరేషన్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ చైర్మన్ ఎం వెంకటరమణ పేర్కొన్నారు. వివిధ 12 రకాల క్లబ్లతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉషస్ రీజనల్ కాన్ఫరెన్స్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ, లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ చైర్మన్ ఎం వెంకటరమణ తెలిపారు. ఆదివారం సూర్య కళామందిర్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉషస్ రీజనల్ కాన్ఫరెన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెంకటరమణ తండ్రి చేస్తున్న ఈ
రీజన్ చైర్మన్ లైక్ మేడిసెట్ వెంకటరమణ గారు, అలాగే వేదిక పైన ఉన్న వారి శ్రీమతి సత్యవేణి గారు, వారి అమ్మాయి ఉషా. నేను అందరిపై చెప్పి మీకు గైడ్ విషయం తెలుసుకోలేదు. మరి వేదిక మీద ఉన్న లైన్ గైడర్స్, నా ఇద్దరుగా ఆశించిన లైన్ గైడర్స్కి, ఈ రీజియనే కాక వేరే రీజియన్ నుంచి వచ్చిన లైన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రెస్ వారికి, అలాగే వెంకటరమణ గారి స్టాఫ్కి, వెంకటరమణ గారి బంధువులకి, వారి తల్లి గారి కండర్కి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నన్ను సభకి చక్కగా పరిచయం చేసిన సుచిత గారు, ఆవిడ చిన్నప్పుడు నేను ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత వయసు తక్కువనే చెప్పేశారు. ఈ యొక్క బ్యాచ్ కూడా మా బావ రాజశేఖర్ గారు ఆయన స్పాన్సర్ చేసినట్టు ఇది వెరీ అంటే సూర్యోదయంతో పోలుస్తారు. ఇది చాలా విచ్చేస్తుంది చెప్పి కారణం ఏంటంటే ఈ కాన్ఫరెన్స్కి వాళ్ళ అమ్మాయి పేరు పెట్టారు, ఉషా పేరు వస్తారు. అది కాకతాళీయంగా పెట్టింది అయినా సరే మనం రాత్రి పడుకుని పొద్దులు వేస్తాం అని అలా పడుకున్న వాళ్ళు ప్రపంచంలో రోజుకు నష్టపడి సరిపోతున్నారు. ఆనంద యావరేజ్ అమెరికాలో ఇప్పుడు రాత్రి అవ్వచ్చు, మనకి పొద్దున్న అవ్వచ్చు, మనకి రాత్రి కూడా పొద్దున్న అవ్వచ్చు, 2 లక్షలు చనిపోతున్నారు. మనం పొద్దు లేచి సూర్యోదయం చూసినట్టు 2 లక్షలతో మనం లేము, మొన్న దేహం గుర్తుపే. కాబట్టి ఈ 2 లక్షల మందిలో మనం లేవు, మనం ఎప్పుడు ఉంటామో తెలియదు. సూర్యోదయంతో మనం కొత్త స్నేహాలు, కొత్త కార్యక్రమాలు, కొత్త పరిచయాలు ఇవన్నీ పెంచుకుంటూ ఉంటాం. అటువంటి పేరు గల ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మన అందరం ఇష్టం. మరి చక్కగా ఈ పేరు సెలెక్ట్ చేసిన వెంకటరమణ గారికి మనం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇక మన రీజన్ చేసిన వెంకట గారు, నేను చిన్నప్పుడు ప్యాకేజ్ సినిమా చూసేవాడు, అచ్చాలే ఉంటాడైనా ఆచరణకు ఒక ప్యాకేజ్ ఉంటాడైనా ఆ హైట్ వెయిట్ అయిన పక్కన ఇప్పుడే సందేహిస్తుంటాను కొట్టుకుంటాను కదా. మరి మీరు ఎన్ని చెప్పినా సరే తొడకుండా వెనక్కుండా నాకు పనిచే చేసి పోతాను. ఈ కార్యక్రమాలు కూడా జనరల్గా రీజన్గా చూసిన ప్రకృతి రిజన్ చేయకపోతే ఉన్నా రీజన్లో ఉన్నా నేను ఒక దేశాలు ఇన్వాల్వ్ అవుతాను. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పర్మనెంట్ ప్రాజెక్టు స్టీల్ ప్లేట్లు గ్లాసులు ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎంతో సక్సెస్ఫుల్గా పర్యావరణం రక్షించడంలో భాగంగా మన ఫంక్షన్లో వాడే ప్లేట్లు గ్లాసులు ప్లాస్టిక్ వాడకూడదన్న ఉద్దేశంతో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు పర్మనెంట్ ప్రాజెక్టుగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా లేడీస్కి జెంట్స్ బట్టలు కుట్టే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగిందండి. సుమారు బ్యాచ్కి వచ్చి 36 మంది మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ 2 బ్యాచ్ల కింద వస్తున్నారు. ఎవ్రీ 3 మంత్స్కి 1 బ్యాచ్ అవుతుందండి. ఎవరైనా లేడీస్ జెంట్స్ బట్టలు కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తున్నాము. అది మసీద్ సెంటర్లోని మసీద్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగిందండి. అంతేకాకుండా వాల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి మనం మీ దగ్గర ఉన్న పాత బట్టలు పాత వస్తువులు ఏమైనా తీసుకొచ్చి రామారావుపేట ఉన్న లయన్స్ క్లబ్ దగ్గర మాకు ఇస్తే లేనంటే వాళ్ళకి అవి ఇచ్చే ప్రాజెక్టు కూడా ఇచ్చేయడం జరిగింది. దానికి కారణంగా నాకు లాస్ట్ టైము ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. తర్వాత జోన్స్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు జోన్స్ అసలు ఎంతో ఘనంగా చేయడం వల్ల బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది. ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్ చేసేదో ఇది కూడా ఎంతో ఘనంగా చేశానని నేను అనుకుంటున్నాను. అది త్వరలో తెలుస్తుందండి మనకి. డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో ఇది డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని.2024 వైసీపీ పార్టీ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాలని కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను పేర్కొన్నారు.
ఆదివారం గిసాల సీను జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ రూరల్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మరోసారి ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. పుట్టినరోజు వేడుకలు మా గ్రామంలో ఉండే గ్రామస్తులు, మా సచివాలయం సిబ్బంది, అదేవిధంగా వాలంటరీ ఆశాలు, ఏఎన్ఎంలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ, మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులతో చాలా ఘనంగా మాకు సత్కరించారు. ఈ రుణం ఎప్పుడు కూడా ఈ ప్రజలకి అందుబాటు, ప్రతి ఒక్క వాటర్ కూడా ప్రతి విషయంలోనూ కూడా నేను అందుబాటుగా ఉంటానని, అదేవిధంగా రాబోయే రోజుల్లో 2024లో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, అదేవిధంగా మా ఆప్తులు, సోదర సమానులు, మా కురసాల కన్నబాబు గారు 2024లో ఎమ్మెల్యేగా చూడాలి, అదేవిధంగా మంత్రిగా కూడా చూడాలి అని ఆశిస్తూ, 50 మంది ప్రజానీకమంతా కూడా 2024లో వైఎస్ఆర్ పార్టీకి స్వాగతిస్తారని చెప్పేసి కోరుకుంటారు. సమాచార హక్కు చట్టాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఫౌండర్ చైర్మన్ కంచెర్ల సురేష్, జాతీయ అధ్యక్షుడు బాలాజీ శంకర్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు వారధిగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ పనిచేయటం జరుగుతుందని సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఫౌండర్ చైర్మన్ కంచెర్ల సురేష్, జాతీయ అధ్యక్షుడు బాలాజీ శంకర్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ కొండాయపాలెం కమ్యూనిటీ హాల్లో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ అనేది అసమానతలు లేని సమాజం కోసం, నవ సామ్రాజ్య నిర్మాణం కోసం, అవినీతి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మన సమాచార హక్కు చట్టం ముందు ఉంటుంది. అలాగే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే అంటే విలేజ్ స్థాయిలో కానీ ప్రతి చోట కూడా మన ఆడపిల్లల మీద కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నారు. అలాంటి వాటి మీద మేము ముందుగా ఫోకస్ పెట్టేవాళ్ళు. దానికంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో జరుగుతున్న అవినీతి మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ పెట్టాం సార్. దాంతోపాటు మా సంస్థ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధుల వర్క్ చేస్తుంది. అలాగే ఈ దేశానికి వెన్నెముకైన రైతులు, అలాంటి రైతు ఈ రోజున రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు. దాంతోపాటు రైతులు పండించే పంటతో పాటు పంటకి వేసే పురుగుల మందు అనేది రైతులకి పెరుగన్న అవుతుంది. కనుక రైతుకి ఏ పథకాలు అయితే అవసరం అవుతాయో ఆ పథకాలని ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయే విధంగా మా రైతు ఇన్ఫర్మేషన్ సార్. అలాగే ఇప్పుడు ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఆసుపత్రిలో కంటికి కనిపిస్తున్నట్టు చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మా ఫోకస్ దాని మీద ఉంటుంది. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఫోకస్ ఉంటుంది సార్. ఇలా ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల్లో మా యొక్క విధి విధానాలతో మేము ముందుకు వెళ్తాము. మేము ఏ కార్యక్రమం చేసినా సరే అది లా అండ్ ఆర్డర్కి అనుకూలంగానే తప్ప మా సొంత నిర్ణయంతో ముందుకు వెళ్ళినాము. లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా శంకర్ సార్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు బాలాజీ శంకర్ సింగ్. ఈరోజు ఈ సమాచార హక్కు చట్ట న్యాయ సమన్వయ పోరాట కమిటీ ఏదైతే ఉందో దాన్ని మేము జాతీయ అధ్యక్షులుగా ఎన్నిక చేశారు. ప్రత్యేక జాతీయ కమిటీ వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా కూడా ఈ కమిటీలో పనిచేసినా, ప్రజల కోసం పనిచేసినా కూడా నాకు ముందుండి వెనక ముందు ధైర్యం చెప్పిన నా తోటి మిత్రులు, పాత్రికమిత్రులందరూ కూడా పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆర్టీఆర్ సమాచార హక్కు చట్టం 2005 అయితే ఏదైతే ఉందో దాని మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండడమే ఈ మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. దానికి అనుగుణంగా ఇవాళ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు కాకినాడలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కాకినాడ జిల్లాకే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొంత కమిటీలు వేశారు.
వాటిని చైర్మన్ గారు ఇవాళ ఈరోజు ప్రకటన చేస్తారు. ఆ విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని సభాముఖం మీకు తెలియజేస్తాం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయ వీడ్కోలు ఆత్మీయ సమావేశం ఆహ్వానానికి మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణతో కలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఎంపీ గల్లా జయదేవ్కి పుష్పగుచ్చమిచ్చి శాలువతో కృతజ్ఞతాభివందనాలతో రాజకీయ వీడ్కోలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కొద్దిసేపు స్వాగతం ముచ్చటించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో శ్రీశాంతి ఈఎన్టీ హాస్పిటల్ రాజమండ్రి వారిచే డాక్టర్ సత్తి రవికాంత్ ఎంఎస్ ఈఎన్టీ వారి బృందంతో డాక్టర్ చంద్రశేఖర్ ఎంఎస్ ఈఎన్టీ మరియు వారి బృందంతో మండపాక పంచాయతీ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 250 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన రాజమండ్రి వారి శ్రీశాంతి ఈఎన్టీ హాస్పిటల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైట్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా రెడ్గా కానీ వేరే కలర్ మారి రెడ్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్ అయితే అంటే చక్కగా ఉంది సార్. ఏంటంటే మీ స్కిన్ కొంచెం పొడి స్కిన్ సార్, డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకి ఏమంటే బాడీ మీద కానీ చెవిలో కానీ ఆయిల్ నేచర్ లేకపోవడం వల్ల కొంచెం డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తాయి. సో డైలీ కొంచెం కోకోనట్ ఆయిల్ అందరి దాక్షలో తయారైంది. ఎందువల్ల అంటే మనం ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఏదైనా గుండె నొప్పి, పొట్ట నొప్పి, కాళ్ళు నొప్పి వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటాం తప్ప మన జ్ఞానేంద్రియాలు గొంతుకు కానీ చెవు కానీ ముక్కు కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే వాటి గురించి నిర్లక్ష్యం చేసి మనం నాటు వైద్యం ఏదన్నా చేసి మనం ఉపశమనం పొందుతాం. దానివల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా అది తగ్గదు కానీ అది వేరే కంప్లైంట్లో పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాంటి పరిస్థితి మన ప్రజలెవరికి రాకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలు ఎదురుగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరించిన శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ ఆరోగ్యవంతులు సత్తి రవికాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు చేరువయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా జనసేన పార్టీ తరపు నుంచి మరి వాళ్ళని కోరుకుంటున్నాం. జయ జనసేన. శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ ప్రొఫెసర్ సత్తి రవికాంత్ గారు ఈఎన్టీ సర్జన్ సార్ ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాడ రామచంద్రరావు గారి సహకారంతో ఈ ఊర్లో ఈఎన్టీ మెగా క్యాంప్ ఏర్పాటు చేయబడింది. సుమారు ఇప్పుడు దాకా మేము ఒక 80 మంది పేషెంట్లు పైన చూసాము. చెవుల్లో నాడి కారుట, ముక్కుల్లో ప్రాబ్లం వంకర్లు ఉంట, చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్ టాన్సిల్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ మేము ఇక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహించాము. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి మేము ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేసి మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పొరపాటున ఎవరికైనా ఆపరేషన్ దురదృష్ట ఆపరేషన్ పడితే మనం ఫ్రీగా 1 రూపీ కూడా తీసుకోకుండా ఈ ఆరోగ్యశ్రీ కింద పెట్టి ఆ పేషెంట్లకి మేము ఉచితంగా సర్జరీస్ కూడా చేస్తున్నామండి. ఈ క్యాంప్ దాదాపు ఇది మేము 12వ క్యాంప్ అండి. 12 క్యాంపులు కూడా మేము ఫ్రీగా అన్ని ఊర్లో ఫ్రీగా చేసాము. 1 రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీ క్యాంప్ మా సార్ మా ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో
అన్ని మెగా క్యాంపులు కండక్ట్ చేసి దాదాపు మేము 200 మంది దాకా పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఈ క్యాంపుల ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్లు చేయడం కూడా జరిగింది. సో ఆ పర్పస్ వల్లే సార్ మమ్మల్ని పిలిచారు, మా క్యాంపులన్నీ అర్థం చేసుకొని ఈ క్యాంప్ కంపల్సరీగా కండక్ట్ చేయాలి, మీరే కండక్ట్ చేయాలి మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అని చెప్పి మా ప్రొఫెసర్ గారు రిక్వెస్ట్ చేస్తే మా ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చి ఈ క్యాంప్ కండక్ట్ చేసామండి. చేసి ఇప్పుడు దాదాపు మేము 100 మంది పేషెంట్స్ దాకా చూసాం, దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 10 మెంబర్స్ దాకా ఇయర్లో హోల్ ఉన్నవాళ్ళు, ముక్కు వంకరు ఉన్నవాళ్ళు, ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మేము డిటెక్ట్ చేసాము. డిటెక్ట్ చేసి వీళ్ళందరినీ మా హాస్పిటల్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మేము ట్రీట్మెంట్ చేయడం అనేది సర్జరీ చేయడం అనేది జరిగింది. సో మేము ఫస్ట్ మా ప్రొఫెసర్ డాక్టర్ సత్య రవికాంత్ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. యాజ్ ఎ డాక్టర్గా నన్ను ఇక్కడ పంపించి ఈ విలేజ్కి సేవ చేయడానికి ఆయన చాలా ప్రోత్సహించారు. అలాగే సార్ కూడా మాకు అన్ని ఫెసిలిటీస్, రామచంద్రరావు గారు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ మాకు ఏర్పాటు చేసి మంచి రూమ్ ఏర్పాటు చేసి పేషెంట్లందరూ ఇక్కడ వచ్చేలాగా దాదాపు ఒక 1 వీక్ నుంచి పబ్లిసిటీ అన్నీ చేసి ఇక్కడికి వచ్చి అందరూ ఉపయోగించుకునేలాగా ఈ మంచి కార్యక్రమాన్ని ఈయన ఏర్పాటు చేశారు సార్. సో వి థ్యాంక్ డాక్టర్ సత్య రవికాంత్ గారు, ఈ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ అండ్ అవర్ పాపులర్ లీడర్ రామచంద్రరావు గారు ఫర్ కండక్టింగ్ దిస్ గుడ్ యాక్టివిటీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పంపిణీ సభ, రా కదలిరా కార్యక్రమానికి 400 వాహనాలతో తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్ళు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు క్రీడా మైదానాల నిర్మాణం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.